వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం పొన్నోలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కొత్తపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఈ దినం పి కొత్తపల్లి వైద్యాధికారిణి డాక్టర్ శ్రీరంగా లక్ష్మి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల నందు డెంగ్యూ అవేర్నెస్ కార్యక్రమం మరియు స్టాప్ డయేరియా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రంగా లక్ష్మి మాట్లాడుతూ, మనం డయేరియా నుంచి పూర్తిగా రక్షించబడాలంటే వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, అలాగే డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే దోమల నివారణ చర్యలు చేపట్టాలని, దోమ పుట్టకుండా అలాగే పుట్టిన దోమ కుట్టకుండా ఉండాలని, వేపాకు పొగ లాంటి చిట్కాలు పాటించి దోమపాకు నుంచి మనకు కాపాడుకోవాలని వివరించారు. మీ భక్తులు నిర్మించడం జరిగింది, సంతోషం. అయితే ఆదిరెడ్డి అన్ని రకాలైనటువంటి జ్వరాల గురించి మాట్లాడుకోవడం లేదు, కానీ ఇప్పుడు ఈ సీజన్లో డెంగ్యూ జ్వరము ఎక్కువ ఉంది, దాని గురించి స్టాప్ డయేరియా ఈ రెండు గురించి రెండు మాటలు చెప్పుకొని గ్రౌండ్లోకి వెళ్ళిపోదాం. ఎన్నోసార్లు నేను చెప్పాను, నేను మీ ద్వారానే నేను మళ్ళా వచ్చి అడుగుతాను. చెప్తారు కదా, పాటిద్దాం. ఓకే, థ్యాంక్ యూ.